हाई फ्रेंड्स, वेलकम टू मन चैनल। ये वीडियो लो SBI फंड गुरिंची तेलुसुकुंदाम। ई स्कीम FD लेदा RD कंटे एक्कुव रिटर्न प्रोवाइड चेस्तुंदी। ई फंड ए कंपनीस लो इन्वेस्ट चेस्तुंदो तेलुसुकुंदाम। रिलायंस इंडस्ट्रीज, ICICI बैंक, HDFC बैंक, ITC इलांटी दिग्गज कंपनीस लो इन्वेस्ट चेस्तुंदी। म्यूचुअल फंड्स द्वारा मीरु शेयर मार्केट लो इन्वेस्ट चेयवच्चु। ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే షేర్ మార్కెట్ ఈ మధ్య చాలా హైపర్ ఉంది। ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరికైతే 15 to 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో ఆ ఫండ్ మేనేజర్ షేర్ మార్కెట్ లోని పెద్ద కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తారు। ఈ ఫండ్ యొక్క 6 మంత్స్ రిటర్న్ 22.39%, 1 ఇయర్ రిటర్న్ 70.19%, 3 ఇయర్స్ రిటర్న్ 20.06%, 5 ఇయర్స్ రిటర్న్ 14.84%, అండ్ ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 17.20% రిటర్న్ అయితే ప్రొవైడ్ చేస్తుంది। ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి 3 వేస్ ఉంటాయి। ఒకటి SIP, అంటే మంత్లీ కొంచెం కొంచెం డబ్బుని ఇన్వెస్ట్ చేయడం। నెక్స్ట్ లంసమ్, FD లా మొత్తం అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం। అండ్ లాస్ట్ SWP, ఒక్కసారిగా మొత్తం అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి మంత్లీ 14,625 రూపీస్ లేదా మీకు ఇష్టమైన అమౌంట్ ని మీరు పే అవుట్ చేయవచ్చు। అయితే ఈ ఫండ్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు మంత్లీ 14,625 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది అని తెలుసుకుందాం। అయితే దానికంటే ముందు ఈ ఫండ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం। ఈ ఫండ్ సైజ్ 30,886 కోర్స్, NAV ప్రైస్ 67.30 రూపీస్, మినిమం మీరు ఇందులో 500 రూపీస్ SIP మీరు చేయవచ్చు। ఈ ఫండ్ షేర్ మార్కెట్ లోని కంపెనీస్ లలో మనీ డైవర్సిఫై చేస్తుంది। ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, HCL, ఇన్ఫోసిస్, ITC, శ్రీ సిమెంట్, SBI బ్యాంక్, దివిస్ లాబొరేటరీస్, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇలాంటి దిగ్గజ కంపెనీస్ లలో ఈ ఫండ్ షేర్స్ ఉంటాయి। ఈ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.96%। ఈ ఫండ్ 29 జూన్ 1987 లో స్టార్ట్ అయింది। AUM 4,99,821 క్రోర్స్, అంటే 4,99,821 క్రోర్స్ పీపుల్ SBI యొక్క వేరే వేరే స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు। ఫ్రెండ్స్, ఈ ఫండ్ ఆల్ టైమ్ రిటర్న్ 17.20%, బట్ ఈ ఫండ్ రాబోయే రోజుల్లో 15% రిటర్న్ ఇస్తే మీకు 14,625 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలో క్యాల్కులేట్ చేద్దాం। ఫ్రెండ్స్, మీరు 1 లాక్ వరకు మీరు ఇన్వెస్ట్ చేశారు, అంటే 1 ఇయర్ వరకు మీరు 15 లాక్స్ అనేది ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్ 15%, మంత్లీ పేఅవుట్ 14,625 రూపీస్ అనుకుందాం। సో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్, అంటే 1 ఇయర్లో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 1,75,500 రూపీస్, అండ్ ఫైనల్ అమౌంట్ 15,37,739 రూపీస్. 3 ఇయర్స్ వరకు 15 లాక్స్ అలానే ఉంచితే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 5,26,500 రూపీస్, అండ్ ఫైనల్ అమౌంట్ 16,31,048 రూపీస్. ఈ ఫండ్ని 10 ఇయర్స్ వరకు అలానే కంటిన్యూ చేస్తే, అంటే 15 లాక్స్ 10 ఇయర్స్ వరకు అలానే ఉంచితే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 17,55,000, అండ్ ఫైనల్ అమౌంట్ 22,66,237 రూపీస్. 15 ఇయర్స్ వరకు అలానే మీరు కంటిన్యూ చేస్తే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 29,83,500 రూపీస్, అండ్ ఫైనల్ అమౌంట్ 39,55,853 రూపీస్. 20 ఇయర్స్ వరకు మీరు అలానే కంటిన్యూ చేస్తే మీ ఫైనల్ అమౌంట్ 53,66,093 రూపీస్, అండ్ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 35,10,000. ఫ్రెండ్స్, ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఏజెంట్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు। అయితే 1.50% కమిషన్ని మీరు సేవ్ చేయాలనుకుంటే గ్రో లేదా జీరోదా త్రూ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు, లేదా SBI మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి।